మీ రాజ్య లక్షణం ఇట్నే ఉంటాదా అంటే నాకు ఒక్కడ మొగడు కావచ్చు అనుకున్నాను ఆ ముగ్గురు మొగలైలు ముగ్గురు నాతో నలుగురు అయిలు ఒక్కడే కావచ్చు అనుకున్నా అమ్మాయి అవునండి కళావతి చేతులు చేశారు ఆ అవి విష్ణు కాబట్టి ఓ కళావతి राजुगारी మరి ఇక్కడ చాలా కష్టం ఉండాలి అన్నకు తమ్ముడు ఏ మధ్య తమ్ముడికి అన్న చనిపోయిన ఒక పూత నడుస్తాయ పేరు పైన ఎవరెవరు కథ చెప్పిస్తున్నారు ఎవరెవరు వాళ్ళ పేరు ఒకసారి జ్ఞాపకం చేయాలి మరి తిన్నది పేరు కాదు తాగింది పేరు కాదు ఆడబిడ్డకి తెలిపోదు అత్తవారికి తెలియదు కాదు మూతోల సంస్థానం వద్దున మరి నరసయ్య గారి పేరు పైన మరి కొడుకులు కోడళ్ళు వాళ్ళ పేరేంటంటే మూత మొగిలి గారు సరూప గారు మూత కుమరయ్య గారు మరి కమల గారు మరి వీళ్ళు కొడుకులు బిడ్డలు కోడళ్ళు కొడుకులు కోడళ్ళు వాళ్ళు మరి ఇప్పుడు మరి కూతురు అనగా బిడ్డలు మరి అల్లుళ్ళు ఎవరెవరంటే ఎవరెవరంటే సంపెల్లి దేవక్క గారు మొగిలి గారు మరి దిడ్డి పద్మ గారు రమేష్ గారు అచ్చ సరోజన గారు మరి కుమరయ్య గారు బొట్టు కుమరక్క గారు మరి క్రీస్తేశులైన మరి బస్వయ్య గారు మరి సంగల సమ్మక్క గారు రాజయ్య గారు సామిశెట్టి భాగ్యవక్క గారు ఐలయ్య గారు మరి బుర్రి బుజ్జక్క గారు క్రీస్తేశులైన సాంబయ్య గారు మరి దిడ్డి అనిత గారు మల్లయ్య గారు సాంశెట్టి మరి కోమల గారు క్రీస్తేశులైన సీను సీని గారు మరి ఇండ్ల శ్రీశ గారు మరి ఓంకారు గారు కోడూరి కోడూరి శేషక్క గారు మరి క్రీస్తేశులైన మొగిలి గారు మరి లైచెట్టి మౌనిక గారు మనమరాలైతాది వేణు గారు అచ్చలత గారు మరి కూడలైతాది రమేష్ గారు ఇగో ఇంత మంది కలిసి తిన్నది పేరు కాదు తాగింది పేరు కాదు కట్టింది బట్ట కావాలి కన్నది కడుపు కావాలి మా నాన్న లేకపాయనని కన్న కొడుకులు మామయ్య లేకపాయనని కోడళ్ళు మరి
అల్లుళ్ళు వాడ బిడ్డలు బిడ్డలు ఒక అల్లుళ్ళు వచ్చి మనవాళ్ళు మన రాళ్ళు వచ్చి నీవున్న ఇంటికి వచ్చి అయ్యో నరసయ్య ఉచి పెరిగిన ఉరుసి పెట్టిపోయిన వాడు నీ కొడుకు వచ్చినారా Yeah.
చనిపోయే ముందు ఒక దయగల్ల నరసయ్య మధ్యలో ధ్యానించుకొని పుట్టి పెరిగిన ఊరు విడిచిపెట్టి కట్నా విడిచిపెట్టి స్త్రగస్తులైనాడు. మరి అతని పేరు మీద తింటే తాగుదే పేరు కాదు. మరి ఒక ఎక్కడ తిన్నా తిండి అంటారు, ఎడ రాగిన తాగుడి అంటారు. అది నరసయ్య గారి పేరు. రామ కథ చెప్పించి రామ నాట్యం ఆడిస్తే మా పేరు గొప్పతనము. సత్యనాథుని స్వర్గమందుతాది, సత్యనాథుని స్వర్గమంది జిమ్మ తృప్తి పొందుతాది అని మరి చక్కటి చంద్రశేల మహారాజు కథ చెప్పిస్తున్నారు. అన్న నమ్మరు అనుబంధం కథ చెప్పిస్తున్నారు రూపేశ్వర ప్రతాపుల కథ. మరి కథ చెప్పే కళాకారులైనా ఎక్కడ బతి, మరి కథ చెప్పే కళాకారులైనా ఎవరెవరు.